హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం వచ్చేసి మన శంకర్ సింగ్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది. అది వచ్చేసి అక్కడ ఏమేమి గణపతి పప్పాలు ఏందని మాత్రం టోటల్గా అయితే మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అండ్ అలానే నా వీడియో నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ అకౌంట్ ఉంటుంది, ఆ బెల్ అకౌంట్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వరంగల్ గా మన సంతోష్ బ్లాగ్స్ ఉంటాయి, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ మనకైతే వచ్చేస్తాయి. ఓకేనా, తప్పకుండా మాత్రం బెల్ ఐకాన్ అయితే మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి మనం ఒక గణపతి పప్పని అయితే చూడడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో భారీ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు పంచా గిట్లా మొత్తం మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాం. మొత్తం రెడీమేడ్ పంచా అండ్ కుందన్ వరకు కూడా చూడండి, ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది. ఆ వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం మొత్తం వీడియో అయితే చూడండి. ఓకేనా, అది చూసుకున్నట్టయితే మనకు మొత్తం స్టోన్స్ వర్క్ మొత్తం మీద అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మూసి కూడా వచ్చేసి దండం పెడుతున్నాడు మన గణపతి పప్పకు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ నా. అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణపతి పప్పకు చూసుకున్నట్టు స్పెషల్ ఏంటంటే ఒక 6 హ్యాండ్స్ ఉండడం జరిగింది. ఇక్కడ 3 హ్యాండ్స్ అండ్ అలానే ఒక చేతిలో చూసుకున్నట్టయితే ఒక శంఖం అండ్ ఇంకో దాంట్లో కూడా 2 శంఖాలు ఉన్నాయి అండ్ అలానే ఒక దాంట్లో గొడ్డలు వచ్చేసింది. అండ్ చూసుకున్నట్టయితే గణపతి పప్పకు మన ఉంగరాలు అయితే చూడండి ఎంత బాగున్నాయంటే. అండ్ అలానే ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మీకు బ్లూ కలర్లో అయితే కనబడడం జరుగుతుంది. గణపతి పప్ప మొత్తం ఇంకా కండువా గిట్ల అయితే ఇంకేం ఇయ్యలేదు. మరి చూసుకుందాం, ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు చాలా బాగుంది. ఇక దులిపేట అంటే మాత్రం మీకు అర్థమైపోతుంది ఎంత హైట్ ఉంటాయి గణపతి పప్పలు అని మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ వీడియోలో కూడా అర్థమైపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతి పప్ప మొత్తం బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గణపతి పప్ప మొత్తం పగడి అండ్ ఐస్లో కూడా మంచి గ్లోయింగ్ చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాం మీకు. ఇక కుందన్ వరకు కూడా చూడండి, మొత్తం ఆభరణాలు అయితే మాత్రం ఘోరంగా ఇన్స్పిరేషన్స్ మస్తు చూసింది కదా. ఈ గణపతి పప్ప మాత్రం చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఒకసారి ఐస్లలో మాత్రం గ్లోయింగ్ అనేది చాలా ఎక్సలెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం ఇంకో గణపతి పప్ప దగ్గరకి అయితే రావడం జరిగింది. ఇంకో గణపతి చూసుకోవచ్చు, కొంచెం లాంగ్ వ్యూ నుంచి చూపిస్తున్నాం మీకు గణపతి పప్ప. చూసింది కదా మొత్తం లాంగ్ వ్యూ. ఇంకోటి ఏంటంటే మనకు ఈ గణపతి పప్పలు చూసుకున్నట్టయితే మాత్రం మొత్తము చూసుకోవచ్చు. ఇదివరకు మనం చూసినాము అది ఆ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు బ్లూ కలర్లో, ఈ గణపతి పప్ప చూసుకుంటే మనకు ఈ కలర్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు 2 సింహాలు అయితే ఉండడం జరిగింది అండ్ బ్లూ కలర్లో ఉన్నాయి కదా. ఈ బ్లూ కలర్లో చూసుకోవచ్చు మనము ఈ గణపతి పప్ప చూసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అంటే చాలా 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 బాగుంది. ఐస్లలో పెయింటింగ్ వచ్చేసి కొంచెం డార్క్ అయితే అక్కడ ఏంటంటే ఆ గణపతి పప్ప కిందంటే వాళ్ళు సిల్వర్లో
ఈ జ్యువెలరీ వర్క్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మొత్తం గోల్డ్ లో పంచ చూసుకున్నట్టయితే మనకు అక్కడ రెడ్ అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ చూసింది కదా, అంటే కొంచెం డిఫరెన్స్ అయితే పెడతారు వాళ్ళు తప్పకుండా. ఎందుకంటే మేము ఈ కలర్లో ఈ గణపతి బొప్ప ఇట్లా ఉంటుంది, ఆ కలర్లో ఆ గణపతి బొప్ప ఇట్లా ఉంటుంది అని మాత్రం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు తొండం పైన మాత్రం మనకు ఒక ఫ్లవర్ అయితే రావడం జరిగింది చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా కొంచెం, చూసింది కదా. మనకు గుండన్ స్టోన్స్ కూడా ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చేసినాయి చూడండి. కొంచెం జూమ్ తగ్గిస్తున్నా కొంచెం మాత్రం మీకు ఇక మొత్తం గణపతి బొప్ప మాత్రం మొత్తం చూపించేస్తాను మీకు ఫుల్ గణపతి బొప్ప. చూసిందిగా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన శంకర్ సింగ్ కళాకారులు మాత్రం మొత్తము గణపతి బొప్పలు అయితే మాత్రం మీకు చూపించడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మీకు ఏంటంటే వచ్చి చూసుకోండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ లొకేషన్ మీకు గూగుల్ మ్యాప్లో డిస్క్రిప్షన్ ద్వారా కూడా ఇచ్చాను. అండ్ ఇంకోటి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మన సుందర్ కళాకారు పక్క పొంట ఉంటుంది ఈ షెడ్ కూడా, కాబట్టి మాత్రం మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఒకవేళ విగ్రహాలు వస్తే మాత్రం మీరు వచ్చి మన సంతోష్ బ్లాక్లో మేము చూసినాము ఈ గణపతి బొప్ప నాకు కావాలంటే మాత్రం ఏమైనా వాళ్ళు రేటు తప్పిస్తారంట వాళ్ళు. ఓకేనా, మరి ఇక మొత్తం వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలానే నా వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా పోకండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం పోకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, కలుస్తాం మా కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.